నమస్కారం, రైతు కార్యక్రమానికి స్వాగతం. డైరీ ఫామ్ నిర్వహణ గురించి ప్రతి సోమవారం దక్కన్ టీవీ శాస్త్రీయ అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. గత వారం డైరీ ఫామ్ ఆదాయ వ్యయాల గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించేందుకు కావలసిన వనరులు అనే అంశం గురించి తెలుసుకుందాం. పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ పాడి పరిశ్రమలో విశేష అనుభవం, రైతాంగానికి సుపరిచితులైన డాక్టర్ సిహెచ్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆసక్తి గల ఔత్సాహికులు మా కార్యక్రమం చూసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో సార్. నమస్తే అండి. సార్, మనం ప్రతి వారం గత వారం నుంచి మొదలు పెట్టాము ఈ డైరీ ఫామ్ నిర్మాణం గురించి. అయితే గత వారం డైరీ ద్వారా వచ్చే ఆదాయం, వాటి వ్యయం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రైతు కానీ ఔత్సాహికుడు కానీ ఈ డైరీ ఫామ్ ప్రారంభించాలనుకుంటే ఏ విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి? ఇప్పుడు డైరీ ఫామ్ ప్రారంభించే వాళ్ళకి మనం ప్రతి వారం దాని వివరాలన్నీ అందిస్తున్నామండి. ముఖ్యంగా ఒక దక్కన్ టీవీ ఛానల్ మాత్రమే ఈ విధంగా రైతులకు ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రతి సోమవారం ప్రసారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అయితే రైతుల పరిస్థితి ఇప్పుడు బాగాలేదు, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. గత వారం మనం పాడి పరిశ్రమ ద్వారా కేవలం పాల ద్వారానే ఆదాయం కాకుండా దూడల ద్వారా ఆదాయం వస్తుంది, అదే పేడ ద్వారా వస్తుంది, తర్వాత మూత్రం ద్వారా వస్తుంది, తర్వాత పశు శక్తి కూడా మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనం సమగ్రంగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు కొత్తగా డైరీ ప్రారంభించే వాళ్ళు ఏ ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలనే విషయం గురించి అడిగారు. ముఖ్యంగా మనం పాడి పరిశ్రమ ప్రారంభించేప్పుడు, అంటే ఆవులతో కానీ గేదెలతో కానీ స్టార్ట్ చేసినప్పుడు, మనం మార్కెటింగ్ ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలండి. ఏ పరిశ్రమ స్థాపించినా కానీ మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తి అది మనకు మార్కెట్లో మార్కెట్ అవుతుందా లేదా అనే విషయం మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అక్కడ డిమాండ్ ఉందా, తీసుకునే వాళ్ళు ఉన్నారా, పాల సేకరణ కేంద్రం ఉందా, లేకపోతే బయట మార్కెట్లో ఈ హాస్టల్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇటువంటివి ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా మనం తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటువంటి వెళ్తే అక్కడ ఆవు పాలు డిమాండ్ ఉంటుంది, ఆవు పాలు ఈజీగా అమ్ముడుపోతాయి. అదే మన దగ్గర మాత్రం ఆవు పాలు తీసుకునే వాళ్ళు కరువు అవుతారు. కాబట్టి మనం ఇటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే దానికోసం ఇప్పుడు పెట్టుబడి కూడా మనం ఆలోచించాలి. అయితే దానికి సపోజ్ 10 పశువులతో స్టార్ట్ చేస్తే ఒక 15 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. అయితే డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కావాల్సిన పెట్టుబడి గురించి కూడా మనం ఆలోచించాలండి. ఉదాహరణకు ఒక 10 పశువులతో స్టార్ట్ చేసామనుకోండి, ఒక 15 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుంది. అది మన దగ్గర ఉందా లేదా, ఒకవేళ ఉంటే బ్యాంకు దగ్గర నుండి రుణం తీసుకోవాలా లేకపోతే మనమే ఇన్వెస్ట్ చేయాలా అనే విషయం గురించి కూడా ఆలోచించాలి. అయితే ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని మనం డైరీ ప్రారంభించడం అనేది చాలా అవసరం అండి. అయితే మార్కెటింగ్ తర్వాత మనం ఈ ఆర్థిక వనరులు అనేది మనం చూసుకోవాలి. తర్వాత డైరీ ఫామ్ ప్రారంభించేప్పుడు మనం ఎక్కడైతే ప్రారంభిస్తున్నామో అక్కడ ఉన్న ఏరియాలో భూగర్భ జలం కానీ తర్వాత నీటి లభ్యత కానీ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే చాలామంది రైతులు ఏదో వర్షాకాలంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి, బోర్లు బాగా పనిచేస్తున్నాయి, ఎక్కువ నీళ్ళు వస్తున్నాయని చెప్పి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సమ్మర్ రాగానే నీళ్లు లేక డైరీ ఫామ్ మూసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కాకుండా సరిగ్గా భూగర్భ జలాలు వేసవిలో ఎట్లా ఉంటాయి, పశుగ్రాసాలు సాగు చేయడానికి సరిపోతాయా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ డైరీ ఫామ్ ప్రారంభించాలండి. ఎందుకంటే డైరీలో నీటి వసతి అనేది చాలా ముఖ్యం. డైరీ విజయవంతంగా నడవాలంటే నీళ్ళు లేకపోతే మనకు డైరీ సక్సెస్ఫుల్ అనేది కాదు. కాబట్టి నీళ్ళ సౌకర్యం ఉన్న ఏరియాను మనం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత డైరీ ఫామ్ ప్రారంభించినప్పుడు ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో పెడితే పాలు అనేవి తొందరగా జడిపోతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎంత తొందరగా మనం మార్కెటింగ్ చేసుకుంటే అంత మంచిది. అటువంటప్పుడు రవాణా సౌకర్యం అనేది మనకు అందుబాటులో ఉండాలి, రవాణా రహదారి కూడా ఉండాలి. కాబట్టి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా రహదారి మనకు బాగుండి తర్వాత తొందరగా ట్రాన్స్పోర్ట్ చేస్తామనే నమ్మకం ఉంటే కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే మార్కెటింగ్ ఒకటి, దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, తర్వాత బ్యాంకు సదుపాయము, తర్వాత నీళ్ల సౌకర్యం, తర్వాత పాల రవాణా మొదలగు విషయాల గురించి రైతులు కానీ ఔత్సాహికులు కానీ శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు నిర్వహించే డైరీ ఫామ్ తప్పనిసరిగా విజయవంతంగా ఉంటుందండి. ఓకే సార్, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. అయితే ఆవులు లేదా గేదెలు వేటితో ప్రారంభించాలి అనేది ఎలా నిర్ధారించుకోవాలి వాళ్ళు మొదటగా? ఇప్పుడు సర్వసాధారణంగా మా దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి అడిగే ప్రథమ క్వశ్చన్ ఇదేనండి,
ఆవులతో స్టార్ట్ చేయాలా గేదెలతో స్టార్ట్ చేయాలా అని మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఆవుల పెంపకం ఆవు పాల వినియోగం అనేది వేరే రాష్ట్రాల్లో బాగుంది కానీ మన దగ్గర లేదు. మన దగ్గరనేమో గేదె పాలు గేదెల పెంపకం అనేది చాలా ముఖ్యంగా ఉంది. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు పాల సేకరణ అనేది చాలా చోట్ల ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి గ్రామంలో కూడా పాల సేకరణ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఆవు పాలు తీసుకుంటారు గేదె పాలు తీసుకుంటారు. కాబట్టి మనం పాలను మార్కెటింగ్ చేయాలనుకొని పాల సేకరణ కేంద్రాల మీద ఆధారపడ్డప్పుడు ఆవులు పెంచితే మంచిదండి. ఒకవేళ పాల సేకరణ కేంద్రం లేదు ఆవు పాల సేకరణ లేదనుకునేప్పుడు మాత్రం గేదెలతో స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొనేవాళ్ళు ఉండాలి కదా మనం ఉత్పత్తి చేసిన పాలు ఉన్నప్పుడు మాత్రం మంచిది. అయితే గేదెలతో కంటే ఆవులతో పాడి పశువులను పెంచడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఆవులు తొందరగా ఎదకొస్తాయి తొందరగా గడతాయి తొందరగా వాటి దూడలు మనకు చేతికి వస్తాయి తర్వాత ఎక్కువ రోజులు పాలు ఇస్తాయి తర్వాత సంవత్సరం మొత్తం గడతాయి తర్వాత జీవితకాలంలో ఎక్కువ పాలు ఇస్తాయి. ఇటువంటి ప్రయోజనాలన్నీ ఆవుల ద్వారా ఉన్నాయి. అదే గేదెలు అయితేనేమో కొద్దిగా కష్టం ఆలస్యంగా ఎదకొస్తాయి తర్వాత యుక్త వయస్సుకి ఎక్కువ లేటుగా వస్తాయి తర్వాత ఈతల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటుంది వట్టిపోయే కాలం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆవుల కంటే గేదెల ద్వారా కొద్దిగా తక్కువ ఆదాయం వస్తుంది. అట్లాగని చెప్పి ఆవులే ఎక్కువ కానీ మార్కెటింగ్ లేనప్పుడు ఆవులు పెంచినా సుఖం లేదు. అందుకోసం మనం మార్కెటింగ్ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని గేదెలైతే గేదెలు ఆవులైతే ఆవులను పెంచడం మంచిదండి. ఓకే సార్. అయితే మేత గురించి మాట్లాడితే పచ్చి మేత తప్పనిసరిగా అవసరం అంటారు కదా. అయితే ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఎంత మేర భూమిని ఈ పచ్చి మేత కోసం వేసుకోవాలి? ఈ పాడి పశువుల పెంపకంలో ఈ మేత అనేది చాలా ముఖ్యమండి. మనందరికీ తెలుసు మేత సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. అయితే మేత కోసం అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలి. తర్వాత మేత కూడా ఖర్చు దాదాపు 70% వరకు మేత మీద ఖర్చు ఉంటుంది ఇప్పుడు డైరీ ఫామ్లో. అయితే ఆ ఖర్చు మనకు తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా పచ్చిగడ్డి సాగు చేసుకోవాలి. అయితే చాలామంది ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు రైతులు అంటారు ఏం సార్ బయట దానా కొంటాం వరిగడ్డి కొంటాం అటువంటిది కుట్టి పెడతాం పచ్చిగడ్డి ఎందుకనే మాట అంటుంటారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గాలన్నా తర్వాత తక్కువ ధరతో మేత అందించాలన్నా పశువుకు కావాల్సిన మాంసకృత్తులు పోషక పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు అన్నీ అందాలన్నా తప్పనిసరిగా పచ్చిగడ్డి అనేది ముఖ్యం అండి. పచ్చిగడ్డి లేనిది డైరీ ఫామ్ ప్రారంభించడం అనేది మూర్ఖత్వమైన పని. కాబట్టి పచ్చిగడ్డి అనేది చాలా అవసరం. అయితే దానికోసం సుమారుగా ఇప్పుడు నీటి సౌకర్యం ఉన్న ల్యాండ్ ఉందనుకోండి 365 రోజులు పచ్చిగడ్డి కోసం కేటాయించే భూమి ఉండి నీళ్ళ సౌకర్యం ఉన్నప్పుడు బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి. అటువంటప్పుడు 1 ఎకరం స్థలంలో 5 పశువులను పెంచవచ్చు అండి. ఒక స్థలం అదే మెట్ట ప్రాంతం బోరు బావులు తర్వాత వర్షాధారం అటువంటప్పుడు మాత్రం 2-3 పశువులు మాత్రమే పెంచుకోవచ్చు. అయితే దాంట్లో పెంచే గడ్డి ఆ గడ్డి రకం దాని దిగుబడి ఆధారంగా మనం ఒక్కొక్క ఎకరంలో కనీసం 3-5 పశువులు మనం పెంచుకోవచ్చు. సపోజ్ మనం 10 పశువులు పెంచుతున్నామంటే కనీసం 2-3 ఎకరాల స్థలం మనం పచ్చిగడ్డి కోసం కేటాయించాలి. అది కూడా నీళ్ళ సౌకర్యం ఉండాలి. తర్వాత డైరీ ఫామ్ ప్రారంభించేప్పుడు ఈ పచ్చిగడ్డి పెరగడానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. అయితే పశువులను తీసుకొచ్చే ముందు 3 నెలల ముందే ఈ పచ్చిగడ్డి సాగు చేసుకోవడం బెటరు. పశువులు వచ్చే వరకు ఈ పచ్చిగడ్డి మన చేతికి వచ్చేటట్టు ఉండాలి. అందుకని అడ్వాన్స్గా పచ్చిగడ్డి సాగు చేసుకోవాలి. తర్వాత దాంతోపాటు మేతలో వరిగడ్డి కానీ చొప్ప కానీ ఎండు మేత కూడా చాలా ముఖ్యం. అయితే వరిగడ్డి ఎండు మేత మనం ఒకవేళ సాగు చేయడం కష్టం అనుకున్నప్పుడు మనం వరిగడ్డి వాము కానీ చొప్ప కానీ కొని నిల్వ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఓకే. అయితే సార్ కొట్టాలు నిర్మించుకుంటారు కదా ఈ డైరీ ఫామ్లో వాటి కోసం గేదెలైన ఆవుల కోసం వాటిని ఏ సైజులో నిర్మించుకోవాలి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం అండి మార్కెటింగ్ గురించి అనుకున్నాం ఆవులు గేదెలే ఏవి బెటర్ అనుకున్నాం తర్వాత పచ్చిగడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. అయితే వీటితో పాటు పశువుల గృహవస్తి అనేది కూడా చాలా ముఖ్యం. వాటికి మనకైతే ఎట్లాగైతే గృహవస్తికి మనం ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇస్తామో పశువులకు కూడా ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదండి. ఎందుకంటే అవి చలిగాల నుంచి తర్వాత వడగాల నుంచి తర్వాత వర్షపు జల్లుల నుంచి వాటి నుంచి బయటపడాలంటే అవి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పాల ఉత్పత్తి బాగుండాలంటే షెడ్స్ అనేవి చాలా అవసరం. అయితే ఆ షెడ్స్ మీద మనం ఖర్చు చాలా తక్కువ పెట్టాలి. ఖర్చు చాలా తక్కువ పెట్టాలండి. చాలామంది రైతులు ఏంటంటే మంచి ఇంటర్నెట్లో కానీ వేరే వేరే పుస్తకాల్లో కానీ చూసి ఎక్కువ ఖర్చుతో షెడ్లు నిర్మిస్తారు. పశువుల సంఖ్య తక్కువ ఉంటుంది అటువంటప్పుడు వచ్చే లాభాలు కూడా ఉండవు. కాబట్టి షెడ్ మీద ఖర్చు తక్కువ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ షెడ్లను కూడా ఒక ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి.
తర్వాత తూర్పు పడమరలో నిర్మించాలి, తర్వాత ప్రతి పశువుకు 3 చదరపు మీటర్ల స్థలం వదలాలండి. ఈ పశువుల షెడ్స్ కూడా తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలండి. వాటి ఎత్తు కూడా 14 అడుగుల వరకు ఉండాలి. తర్వాత వాటికి రహదారి సౌకర్యం ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పశువుకు 3 చదరపు మీటర్ల స్థలం ఉండేటట్టు మనం షెడ్ నిర్మించుకోవాలి. తర్వాత షెడ్ బయట కూడా దానికంటే 3 రెట్ల స్థలం మనం వదలాలండి అవి తిరగడానికి. తర్వాత దానా పెట్టుకోవడానికి, దానా దినుసులు పెట్టుకోవడానికి, తర్వాత కొన్ని పరికరాలు పెట్టుకోవడానికి, క్యాన్లు పెట్టుకోవడానికి మనకు వసతి ఉండేటట్టు మనం చిన్న చిన్న గదులను నిర్మించుకోవాలండి. ఈ విధంగా నూతనంగా డైరీ ఫారం ప్రారంభించే వాళ్ళు ఈ అంశాల మీద శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా దాంట్లో విజయంగా దాన్ని నిర్వహించే వాళ్ళు అవుతారండి. సార్, అయితే కొట్టాల ఖర్చు వాటి గురించి చెప్పారు. ఈ యొక్క డైరీ ఫామ్ నడపాలంటే పని మనుషులు, ఐ మీన్ పనిచేసే వాళ్ళు చాలా అవసరం. ఎంతమంది అవసరము, ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళ కోసం? ఒకటి ఏంటంటే మనకు డైరీ ఫామ్లో ప్రతి ఏదో ఎవరైనా కానీ పని మనుషులు దొరికారనుకోవడం పొరపాటు అండి. ఈ పాడి పశువులు మనం ఎక్కువగా అత్యధికంగా పాలిచ్చే పశువులు పెంచుతాం. ఈ ముర్రా గేదెలైనా, జెర్సీ ఆవులైనా, హెచ్ఎఫ్ ఆవులైనా కానీ ఎక్కువ పాలిచ్చే వాటిని మనం పెంచుతుంటాం కాబట్టి వాటి పాలను త్వరగా వేగంగా బితికే వాళ్ళు కావాలి. అంటే పాలు బితకడంలో నైపుణ్యం ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలండి. మిగతా పనులు పచ్చిగడ్డి కోయడానికి కానీ, షెడ్డు శుభ్రం చేయడం కానీ, వేరే వాటికి వేరే మామూలు మనిషి ఉన్నా కానీ పాలు బితికేందుకు మాత్రం మంచి వ్యక్తిని మనం చూసుకోవాలండి. చాలామంది రైతులు మంచి జాతి పశువుని తీసుకొచ్చి పాలు బితికే ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకాల పొదుగువాపు సమస్యలు వచ్చి పశువులు నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పాడి పశువులు విజయవంతంగా నిర్వహించబడాలంటే పాలు బితకడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తులు కావాలి. అయితే సుమారుగా 10 పాడి పశువులకు ఒక వ్యక్తి పాలు విండేందుకు మనం ఏర్పాటు చేసుకోవాలండి. జనరల్గా వ్యక్తి పొదుగును గడగడం, పశువును గడగడం, పాలు తీయడం, తర్వాత దానికి మేత వేయడం చేస్తుంటారు. ఆ విధంగా ప్రతి 10 పశువులకు ఒక లేబర్ ఉండేట్టు చూసుకోవాలి. అయితే చాలామంది మన దగ్గర బీహారీలపై ఆధారపడుతున్నారు. వాళ్ళు పాలు పెట్టడంలో నైపుణ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళకు నెలకు 10 నుంచి 12 వేల వరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతులు వాళ్ళే పాలు పిండడంలో నైపుణ్యం పెంచుకోవాలి. లేకపోతే యంత్రాలు, పాలు బితికే యంత్రాలను వాడుకోవడం కూడా చాలా మంచిది. వాటి మీద కొద్దిగా పెట్టుబడి ఎక్కువైనా కానీ లాంగ్ రన్లో మనకు ఉపయోగపడతాయి. తర్వాత ఈ లేబర్ మీద ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించడం మంచిదండి. ఓకే సార్, అయితే ఈ వీటికి జనరల్గా ఈ పశువులకు ఏమైనా రోగాల బారిన పడవచ్చు? అవునండి. అయితే పశు వైద్యశాలలు దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలా? వీళ్ళు ఎలా వాటి వరకు అప్రోచ్ అవ్వాలి? తప్పనిసరండి. పశువులకు కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి. పాల దిగుబడి తగ్గిపోవడం, తర్వాత మేత మేయకపోవడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. తర్వాత అవి ఎదకొస్తాయి. వాటికి చూలి కట్టించడానికి కృత్రిమ గర్భోత్పత్తి సౌకర్యం కావాలి. ఇటువంటి సౌకర్యాలన్నిటి కోసం దగ్గరలో పశు వైద్యశాల ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ లేకపోయినా కానీ మనం సెపరేట్గా పశువుల సంఖ్యను బట్టి ఒక వెటనేరియన్ను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలామంది రైతులు ఈ పశు వైద్య సౌకర్యం మీద, దాని మీద అశ్రద్ధ చేస్తారు. మొదట్లో 2-3 నెలలు డాక్టర్ను సంప్రదిస్తుంటారు. ఆ తర్వాత సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల పరోక్షంగా చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా పశువులు, ఎట్టి పరిస్థితిలో కొన్న పశువులు 3 నెలలకే చూడు కట్టించాలి. అయితే అటువంటప్పుడు చూడు కట్టించకపోతే తర్వాత ఈతల మధ్య వ్యవధి పెరిగి డ్రై పీరియడ్ ఎక్కువై పశువుల మేపు ఖర్చు ఎక్కువైపోయి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో 3 నెలలు లోపల కట్టాలంటే కంపల్సరిగా పశు వైద్యాధికారి ఉండాలి. అదను ఎదకొచ్చేటట్టు చేసి అది మళ్ళీ కట్టేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పశు వైద్య సౌకర్యం అనేది కంపల్సరీ అందుబాటులో ఉంచుకోవాలి. తర్వాత అవి ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భోత్పత్తి సౌకర్యం కోసం పశు వైద్యశాలలో సిబ్బందిని మనం అందుబాటులో ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం ఆంబోతు కానీ దున్నపోతుపై ఆధారపడడం తప్పు. ఒకవేళ 10 పశువులు పెంచే రైతు ఒక ఆంబోతును పెంచాలంటే మళ్ళొక పశువును పెంచిన దాంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాని బదులు కేవలం 50-100 రూపాయలతో ఇన్సెమినేషన్ ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేస్తే తక్కువ ఖర్చుతో మనం పశువును పొర్లించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా సొంతగా మందులు వాడకుండా ఒక డాక్టర్ సలహాపై వాడడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత పశువులు ఏదైనా పిడుగు వల్ల కానీ, ప్రమాదం వల్ల కానీ,
వేరే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ దేనివల్ల చనిపోయినా కానీ నష్టపరిహారం రావాలంటే వాటికి బీమా చేయించాలి. ఓకే, తప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్క పశువు 1,00,000 రూపాయలు 70,000 అట్లా ఖరీదు చేస్తాయి కాబట్టి ఒక్క పశువు చనిపోయినా రైతుకు ఎంతో నష్టం వస్తుంది. కాబట్టి దాన్ని ఇన్సూరెన్స్ చేయాలంటే మళ్ళీ హెల్త్ సర్టిఫికేట్ అయినా ఏదైనా కానీ పశువుల డాక్టర్ అవసరం ఉంటుంది, దానికి పోస్ట్ మార్టం చేయాలన్నా. కాబట్టి ఇవన్నీ మానిటరింగ్ చేయాలంటే కంపల్సరిగా పశు వైద్య సౌకర్యం అనేది చాలా ముఖ్యం. దాని గురించి రైతులు అందుబాటులో ఉందా లేదా చూసి అప్పుడే డైరీ ప్రారంభించాలండి. ఓకే సార్, ఇప్పుడు జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు కదా, వాటి కోసం వీళ్ళు ఏ రకమైన శ్రద్ధ తీసుకోవాలి? ఇప్పుడు ఈ పశువులలో మనం ఏంటంటే వాటికి మేపు విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు సమస్యలు రావండి. తర్వాత ప్రతి పశువుకు మనం వచ్చే అంటు వ్యాధుల గురించి ముందే టీకాలు చేయించడం అనేది చాలా ముఖ్యం. తర్వాత ప్రతి పశువుకు సంవత్సరానికి 2-3 సార్లు డివార్మింగ్ చేయడం, తర్వాత అంటు వ్యాధుల నివారణకు టీకాలు చేయడం, తర్వాత ప్రతిరోజు ఖనిజ లవణ మిశ్రమాన్ని ప్రతిరోజు కనీసం 100 గ్రాములు వాడడం, ఇటువంటివి చేస్తే చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయి, తర్వాత పశువు వైద్యుల అవసరం తగ్గుతుంది. కాబట్టి రైతులందరూ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మేత విషయంలో శ్రద్ధ తీసుకుంటే మిగతా అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి పశుగ్రాసాలు పెంచడం, వాటిని దానా పెట్టడం, ఇటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత ఈ ఇన్సూరెన్స్ చేయించాలి తప్పనిసరిగా. తర్వాత కృత్రిమ గర్భోత్పత్తి విషయంలో అవి ఎదకొచ్చినప్పుడు కంపల్సరిగా ఆ విధంగా ఇన్సెమినేషన్ చేయిస్తేనే మనకు వట్టిపోయే కాలం ఉండి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ అంటు వ్యాధులు కూడా తొందరగా రాకుండా ఉంటాయి. తర్వాత ఈ వ్యాధుల విషయంలో ముందు జాగ్రత్త చర్య తీసుకుంటేనే మనకు ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత చికిత్స కోసం 1,00,000 మందులు ఖర్చు పెట్టే బదులు రాకముందే టీకాలు గనక ఈ డాక్టర్ల సలహాతో గనక ముందే చేయిస్తే చాలా వరకు సమస్యలు రాకుండా ఉంటాయండి. ఓకే సార్, అయితే డైరీ ఫామ్ నిర్వహణలో ఆదాయ వ్యయాల గురించి చెప్పండి. డైరీ ఫామ్ నిర్వహణలో మనకు ఇప్పుడు 10 పశువులతో స్టార్ట్ చేశామనుకోండి, మనకు సుమారుగా 20-30 వేల రూపాయలు మనకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం డైరీ ఫామ్ ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని 5 సంవత్సరాల కాలంలో మనం అంచనా వేయాలి. 5 సంవత్సరాల కాలంలో వచ్చిన ఆదాయము, తర్వాత దాంట్లో ఖర్చులు అవన్నీ లెక్కేస్తే మనకు నెలకు ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ విధంగా ఇన్కమ్ వస్తుందని చెప్పి గబా గబా స్టార్ట్ చేయడం మంచిది కాదండి. దానికోసం రైతులు తప్పనిసరిగా ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసేప్పుడు వేరే డైరీ ఫామ్లు విజయవంతంగా నడిచే వాటిని చూడాలి. చూసి అక్కడ ఉన్న లోటుపాట్లు కానీ మంచి విషయాలు కానీ తెలుసుకోవాలి. అక్కడ నష్టం వచ్చే ఏమున్నాయనే విషయాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. తర్వాత చాలామంది రైతులు పశువు కొనుగోలు సమయంలో చాలా అశ్రద్ధ చేస్తారు. కొత్తగా ప్రారంభించాలనుకుంటారు డైరీ, వాళ్ళకి అంటే కొంచెం అవగాహన ఉండదు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు కొత్తగా డైరీ ప్రారంభించే వాళ్ళు జనరల్గా ఏదో ఇంటర్నెట్ లేకపోతే వేరే పుస్తకాలు లేకపోతే ఏదో టీవీలో ప్రోగ్రామ్స్ చూసి స్టార్ట్ చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా వాళ్ళు స్వయంగా కొన్ని డైరీ ఫారాలను విజిట్ చేయడం చాలా మంచిదండి. ఆ డైరీ ఫామ్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వాళ్ళు చేసే కష్టం ఏంటి, వాళ్ళకు వచ్చే ఫలితం ఏంటి, అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. దాంట్లో సాధక బాధకాలన్నీ వాళ్ళు గుర్తించాలి. ఆ విధంగా చేసుకొని వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని డైరీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రయోగాలు చేయడం మంచిది కాదు. కంపల్సరిగా డైరీ ప్రారంభించే ముందు ఒక విజయవంతంగా నడుస్తున్నటువంటి డైరీని, తర్వాత నష్టాల్లో నడుస్తున్నటువంటి డైరీని కూడా సందర్శించి వాటిలో ఉన్న లోటుపాట్లను తెలుసుకోవడం చాలా అవసరం అండి. తర్వాత చాలామంది ఈ కొత్తగా పెంచే వాళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్న మనగానే ఏవో గేదెలను తీసుకొచ్చో ఏవో ఆవులను తీసుకొచ్చి వాళ్ళు పెంచుతుంటారు. ముఖ్యంగా మనకు వ్యవసాయంలో మీకు తెలుసు, విత్తనం బాగుంటే పంట దిగుబడి కూడా బాగుంటుంది. అయితే డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు పాడి పశువులు మంచి జాతి లక్షణాలు ఉండి పాలసారు ఉన్న పశువులు అయితేనేమో పర్లేదు, అంతేగాని ఏవో పశువులు తీసుకొస్తే మాత్రం తప్పనిసరిగా అది ఏమాత్రం లాభాల బాటలో బయనించదు. అయితే ఏంటంటే వీళ్ళు డైరీ స్టార్ట్ చేస్తున్నారంటే ఎంతోమంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు, మేము గేదెలు ఇప్పిస్తాం, గేదెలు ఇప్పిస్తాం, ఆవులు ఇప్పిస్తామని. ఆ విధంగా వీళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అనుభవమైన వ్యక్తులను తీసుకెళ్ళి మంచి జాతి లక్షణాలు ఉన్న వాటిని, తర్వాత 2 ఈతలు ఈనె వాటిని, ఈనిన నెల్లోపు పశువుల్ని, ఆడదూడతో ఉన్న పశువుల్ని మనం కొనుగోలు చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పశువుల ఈ ఫౌండేషన్ స్టాక్ మీదనే మనకు భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పశువుల కొనుగోలు విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, దాంట్లో నిపుణులైన సలహాలు వాళ్ళ సహకారం తీసుకోవడం చాలా అవసరం అండి. తర్వాత పశువులను కొనుగోలు కూడా
ఒకేసారి సపోజ్ ఒక 10-20 పశువులు స్టార్ట్ చేశారనుకోండి, ఒకేసారి 20 పశువులు కాకుండా మొదలు 10 పశువులు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఒక 6 నెలలు కానీ 4 నెలల టైం ఇచ్చి మళ్ళీ రెండో బ్యాచ్ తీసుకురావడం చాలా మంచిదండి. ఆ విధంగా చేస్తే మనకు పాల దిగుబడి కూడా నిరంతరంగా డైరీ ఫామ్లో ఉంటుంది, ఎటువంటి అంతరాయం రాదు, మనకు కూడా ఆదాయం రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది లేబర్ మీద ఆధారపడి ఎక్కడో సిటీలో ఉండి ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తుంటారండి, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. తర్వాత చాలామంది డైరీ ఫామ్స్ మూసేసిన వాళ్ళు ఉన్నారు. అదే మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ప్రత్యక్షంగా దాంట్లో పర్యవేక్షణలో పాల్గొని అక్కడే కనుక ఉండి మానిటరింగ్ చేస్తే తప్పనిసరిగా పాడి పరిశ్రమ విజయవంతంగా ఉంటుందండి. ఇప్పుడు పాడి పరిశ్రమను మానేసిన వాళ్ళు మూసేసిన వాళ్ళని చూస్తే చాలామంది ఈ పర్యవేక్షణ లోపం వల్ల, తర్వాత పాడి పశువుల కొనుగోలు సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల, తర్వాత పచ్చిగడ్డి కొరత వల్ల చాలామంది మూసేశారు. కాబట్టి వాళ్ళ అనుభవాలను మనం తీసుకొని అటువంటి ప్రయోగాలు చేయకుండా మంచి జాగ్రత్తగా ఈ శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్గా పాడి పరిశ్రమ అనేది విజయవంతంగా నిర్వహించబడుతుందండి. ఓకే సార్, అయితే చివరగా డైరీలో వాళ్ళు లాభాలు సాధించాలనుకుంటే మీరేం చెప్తారు? అదేనండి, చాలామంది యువకులు, నిరుద్యోగ యువకులు డైరీ ఫామ్ ప్రారంభించాలని ముందుకొస్తున్నారు. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, సరే వాళ్ళందరూ స్టార్ట్ చేయవచ్చు కానీ కనీసం ఒక 10 పశువులతో స్టార్ట్ చేయాలి నిరుద్యోగ యువత, ఎందుకంటే వాళ్ళకు సరిపోను కొంత ఇన్కమ్ కనబడాలంటే, దాని మీద ఆసక్తి పెరగాలంటే కనీసం 10 పశువులను స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత పాల మార్కెటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, పశువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి, తర్వాత పచ్చిగడ్డి పుష్కలంగా లభించే ఏరియాలోనే మనం షెడ్ నిర్వహించుకోవాలి. ఏదో వాటర్ ట్యాంకర్ను తీసుకొచ్చి పశువులు పెంచడం అనేది సాధ్యమైన పని కాదు. తర్వాత లేబర్ కూడా నైపుణ్యం ఉన్నటువంటి లేబర్ను చూసుకోవాలి. తర్వాత షెడ్డు మీద మనం ఎక్కువ ఖర్చు చేయకుండా ఆ మిగిలిన ఖర్చును మనం పశువుల మీద చేస్తే మనకు ఆదాయం వస్తుంది పాడి ద్వారా. అదే షెడ్ మీద మనం ఎక్కువ ఖర్చు చేస్తే మనకు మైనసే అవుతుంది కానీ ప్లస్ మాత్రం కాదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనే ఔత్సాహికులు శ్రద్ధ తీసుకుంటే ఆటోమేటిక్గా పాడి పరిశ్రమ విజయవంతంగా నడుస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. కొత్తగా డైరీ ఫామ్ నిర్వహించాలనుకునే వారు ముందుగా దానికి కావాల్సిన వనరుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి, అప్పుడే డైరీ ఫామ్ నిర్వహణ సులువవుతుంది. ఇది ఈ వారం రైతు కార్యక్రమం. వచ్చే వారం డైరీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తున్న నుండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.